ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీ దేవుడైన కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తిరుగుడి యోవేరు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా యహోబా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోబా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు యహోబా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను ప్రభువ నీవు మహత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువ దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని ప్రిలార నీతిమంతులు మొరపెట్టగా ఎహోవో ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును వెరిగిన హృదయము గలవారికి వారికి యహోబ ఆసన్నుడు నలిగిన మనస్సుగల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవ వానిని విడిపించును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోబా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవా నమ్మిక ఉంచెదరు గర్విష్ఠులనయనను త్రోవ విడిచి అబద్ధంలో తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యహోవాను ధన్యుడు అని ప్రీలారా దేవుని దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు మనం ఎవనికి లెక్క ఒప్పు చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నద్దకు చేరుదము అపోస్తలుడైన పౌలు ఎఫ్ఏసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను మీరు వాటిని చేయిచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు ఏస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు ఏస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అని సహోదరి సహోదరులారా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు దాక్షిణ్యములు గలవాడవు దీర్ఘశాంతుడవు కృపాతిశయము గలవాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టగా నేను నమ్ముకొని నీకు మొరపెట్టే వారముగా నీ కొరకు సహనముతో కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ కృప ద్వారా మమ్మలను రక్షించి నీ రాజ్య వారసులుగా చేయమని నీ మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మమ్మలను బ్రతికించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్